మీకు తెలిసిపోయి ఉంటది ఈ రోజు చిట్చాట్ ఎవరితో చేస్తున్నాము. సో హీస్ నన్ అదర్ దాన్ యాజమాన్య గారు. హలో సార్, హ్యాపీ బర్త్డే టు యూ. అండి థాంక్యూ. మా టిఎస్సి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ ఎ లాట్ అండి, థాంక్స్ ఎ లాట్. ఓకే, నా బుజ్జి గుండెను కిచ్చావే. పిల్ల పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల పిల్ల. రంభా గారు కొంచెం ముందుకు వచ్చండి. వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. సో జర్నీ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు ఒక కీబోర్డ్ అండ్ గిటారిస్ట్ అలా స్టార్ట్ చేశారు మీ జర్నీ. సో యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు మీ జర్నీ, దాని గురించి చెప్పగలరా? ఓకే, జర్నీ అంటే స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్. అలా నేను అంటే ఫస్ట్ గిటారిస్ట్ గా అంటే సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అండి. ఫస్ట్ కచేరీలో వాయించేవాడిని, తర్వాత గిటారిస్ట్గా నేను మన రికార్డింగ్స్కి రావడం జరిగింది. ఆ తర్వాత కీబోర్డ్ ప్లేయర్ అయ్యాను. ఆ తర్వాత కీబోర్డ్ ప్లేయర్గా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి మన అందరికి ఆల్మోస్ట్ సౌత్ నార్త్ అందరికి వాయించాను. తర్వాత రీసెంట్గా మిస్ గ్రేటర్ అయ్యాను. సో ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు చిన్నప్పటి నుంచే వచ్చిందా, ఇలా కీబోర్డ్ నేర్చుకుందాము మ్యూజిక్ అనేది? మ్యూజిక్ అనేది అంటే చిన్నప్పటి నుంచే ఉండేదండి. బట్ ఇంట్లో మీకు తెలిసిందే కదా, జనరల్గా పేరెంట్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా పేరెంట్స్ అంతగా సపోర్ట్ చేయలేదు. ఇంకా మళ్ళీ నాకు ఒక ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి నేను గిటార్ నేర్చుకుని ముందు ట్రై చేద్దామని ఎలా అనిపించింది మీకు? ఓకే, నేను మ్యూజిక్, నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈవెన్ దో స్టడీలో ఉన్నా కూడా సో మ్యూజిక్ నేర్చుకునే మన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? పాటలు ఎక్కువ వినేవాడిని అండి చిన్నప్పుడు. అంటే రేడియోలో కానీ కానీ చాలా మ్యూజిక్ అంటే పిచ్చి. ఎక్కువగా అంటే ఇళయరాజా గారి పాటలు ఎక్కువ వినేవాడిని అనమాట, ఇంకా పిచ్చి. సో ఆ ఇదితో అంటే ఇళయరాజా గారి పాటలు చూస్తే మీరు ఎక్కువ గిటార్ బేస్డ్ పాటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది చూసి నేను కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. చదువుకుంటూనే మ్యూజిక్ నేర్చుకున్నారు? అవును. సో ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు, మీ ఎడ్యుకేషన్? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. సో దెన్ ఆఫ్టర్ మీ జర్నీ అలా స్టార్ట్ అయింది, మ్యూజిక్ తో స్టార్ట్ చేశారు ఇంట్రెస్ట్ బట్టి. సో ఫైనల్లీ యూ డిడ్ దట్, యూ మేక్ దట్, మీకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఎవరి నోట్లో విన్నా మీ సాంగ్ అనేవి, ఇప్పటికీ నేను వస్తూ ఉన్నా కూడా మీ పాట పాడుకుంటూనే వచ్చాను. సో ఆ పాట మీరు శ్రేయ ఘోషల్తో పాడారు ఒక పాట. సో ఆ జర్నీ మీకు ఎలా అనిపించింది, ఆవిడతో షేర్ చేసుకునే విధానం? అవునండి, అంటే తను చాలా సపోర్టివ్. అంటే నాలాంటి అప్కమింగ్ మ్యూజిక్ రైటర్స్కి ఎంతోమంది చాలా ఎంకరేజ్ చేసి చాలా
పాడతారు అన్నమాట. సో షీ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి. ఇక చక్రి గారి విషయంకి వస్తే ఆయనకి మీకు ఉన్న అనుబంధం? ఇంకా చెప్పలేందండి అది. ఎలా అంటే ఇంకా సొంత బ్రదర్ లాగా అనుకోండి. ఆయనతో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను నేను. చాలా ఛాన్సెస్ ఇచ్చారు కదా మీకు. అవునండి. ఆయన చనిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఒక గాడ్ ఫాదర్ ని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ మీకు? అవునండి, అంటే అది ఇంకా చెప్పలేం బాధ అన్నమాట. అసలు ఎవరు ఊహించకుండా సడన్ గా జరిగిపోయింది కదా. అవునండి అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని మూవీస్ వరకు చేస్తుంటారు చక్రి గారి దగ్గర? తను చేసిన మాక్సిమం అండి, తను ఎన్ని చేశారో అన్నట్టు. ఎప్పుడు వెనకాల ఎప్పుడు వెంటే ఉండేవాళ్ళు చక్రి గారు వెనకాల? సుఖంలోను దుఃఖంలోను ఏడ్చినా నవ్వినా పని చేసుకున్నా అన్నిట్లో అన్నిట్లో అన్నిట్లో. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ విత్ హిమ్? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి మాకు. చాలా ఉన్నాయి అంటే ఎక్కువ అంటే కంపోజింగ్స్ కానీ అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. కేరళ కానీ గోవా కానీ అలా చాలా. ఇంకా అక్కడ అంటే ఇంకా పీక్స్ ఆ సంతోషం చెప్పలేంది అది అంతే. ఇంకా మళ్ళీ రాదు. విఆర్ ఆల్సో మిస్సింగ్ చక్రి గారు లాట్, బాగా మిస్ అవుతుంది. ఇంకా నేను తనకు చేసిన సాంగ్స్ అన్ని కూడా చాలా బ్లాక్ బస్టర్స్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటా ప్రాణం, నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటా ప్రాణం విలవిల అంటే తెలుస్తారు. సో సార్, చక్రి గారికి పూరి జగన్నాథ్ గారికి మంచి కాంబినేషన్ ఉండేది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మంచి హిట్ మూవీస్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. అంటే ఒక సేమ్ బ్రదర్ రిలేషన్ లాగానే ఉండదు. తను అంటే మ్యాక్సిమం పూరి గారి సినిమాలకంతా చక్రినే ఉన్నాడు. అసలు సెకండ్ ఆప్షన్ అనేది ఉండేది కాదనమాట. ఇంకా ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల తర్వాత పూరి గారు అంటే వేరే ఆప్షన్కి వెళ్ళారు. ఇంకా అక్కడ అక్కడి నుంచి చిన్న డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది చక్రి గారు. సో ఆయన అందించిన పాటలో మీకు ఇష్టమైన పాట? అయ్యో చాలా ఉన్నాయండి. ఇప్పుడు మోన 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 మీనా కనుల సోన అసలు సూపర్ చాలా. ఇప్పుడు రారమ్మని రారమ్మని. చక్రి గారి టీంలో మీ పొజిషన్ ఎలా ఉండేది? నేను అంటే కీబోర్డ్ ప్లేయర్ అండి. కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాను తనకు. గిటారిస్ట్గా కూడా చేశాను. ఇంకా దాదాపు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా సినిమాలు వాయించాను. చాలా. ఎన్ని ఇయర్స్ చేశారు ఇలా కీబోర్డ్ యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా? యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా నేను ఒక 15 ఇయర్స్ వర్క్ చేశాను. కమ్ గిటారిస్ట్, గిటార్ కూడా ప్లే చేస్తారు. సో మీకున్న జర్నీ టైంలో చక్రి గారు మీకు ఎప్పుడైనా చెప్పే ఉంటారు ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని, అలా ఉన్న సందర్భాలు ఉన్నాయా, అలా చెప్పిన సందర్భాలు? యాక్చువల్లీ జనరల్గా అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి చిన్న అంటే ఉంటుంది ఇది. కానీ చక్రి ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, అవ్వడు కూడా అండి. తను ఎట్లా అంటే తనతో పాటు తన ఉన్న సర్కిల్ కూడా పైకి రావాలి, తనతో ఉన్న ట్రావెల్ అయ్యే వాళ్ళు కూడా పైకి రావాలి అనేది చాలా ఇంటెన్షన్. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు చక్రి దగ్గర చేసి మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఏముండదు. సో మీకు ఆ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అయ్యో మీకు ఆ ఉద్దేశం ఉందా ఎప్పుడైనా? నేను అంటే ఫస్ట్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడు అంటే తను వినోద్ అని తెలుసు, యాజమాన్య అనేది అంటే నా సార్ నేము స్క్రీన్ పై అంటే నేను తనకు ఇన్ఫార్మ్ చేయకుండా అంటే ఇది చిన్న సినిమా కదా ఏం చెప్తావు అన్నట్టు నేను ఇన్ఫార్మ్ చేయలేదు. ఇది ఇంకా తనంతకు తను తెలుసుకొని అసలు ఆల్ ది బెస్ట్, నువ్వు మంచిగా పైకి రావాలి, నాకంటే ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అన్నట్టు బ్లెస్ చేశాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు? అయ్యో చాలా హ్యాపీ. పూరి జగన్నాథ్ గారి దగ్గర చక్రి గారి దగ్గర యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్గా చేశారు, చాలా సాంగ్స్ చేశారు. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో పాస్ట్ నుంచి అక్కడి నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చేవా మా దానిలో చేయాలి ఇలా? జనరల్గా అంటే మామూలు ఇన్ఫార్మ్ చేశారు, అడగారండి.
అయితే అది కరెక్ట్ టైం కుదరాలి, కరెక్ట్ రైట్ ప్రాజెక్ట్ కుదరాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే క్యాల్కులేషన్స్ అండి. సో అంటే ఇప్పుడు ఈవెన్ పెద్దోళ్ళు కూడా అంటే వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉంటాయి. సో అంటే వాళ్ళు కూడా అంటే ఏం చేయలేని పరిస్థితి. సో అంటే ఫ్యూచర్లో డెఫినెట్లీ పెద్ద ప్రాజెక్ట్స్. ఓకే, సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అన్నారు, ఎప్పుడైనా కలిసారా? కలిసారా. ఏమన్నారు? ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది? అంత ట్రావెల్ చేయలేదు కానీ జస్ట్ కలిసి గురుగారు మీరే దైవం అని ఉన్నట్టు ఆయన బ్లెసింగ్స్ తీసుకున్నాను. లైక్ దట్ ఏఆర్ రెహమాన్ గారు, ఇద్దరు ఇద్దరు లెజెండ్స్ కదా. సో వాళ్ళ దగ్గర మనకు ఎక్కువ అంటే మాట్లాడే ఇది కూడా రాదు. ఇళయరాజా గారి మ్యూజిక్ లో మీకు ఇష్టమైన సాంగ్? అమ్మో చాలా ఉన్నాయండి, అంటే ప్రతిదీ ఇష్టమైన సాంగ్ అంటే అట్లా మనం చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని ఓ ప్రియ జోహారులు, ప్రేమ లేదని ప్రేమించరాదని. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. ఎంత ఫీల్ తో పాడారు? ఏమైనా బ్రేకప్ ఉందా మీ లైఫ్ లో? అబ్బాయి అలాంటిది ఏం లేదు, నార్మల్ గానే సాగిపోతుంది. ఏమో మాకు అనిపిస్తుంది మీ ఫీల్ చూస్తుంటే సంథింగ్. లేదండి, అంటే అటువంటి పాటలు ఆ సోల్ అని ఒకటి ఉంటుంది కదా, అంటే మనం జస్ట్ ఒక్కసారి విన్నా అంటే మన ప్రాణం అటువైపు లాగేస్తుంది అన్నమాట. సో ఎవరికోసం వెయిట్ చేస్తున్నారా మ్యారేజ్ చేసుకోవడానికి? ప్రపోజల్స్ ఏం రావట్లేదా మీకు? వస్తున్నాయండి, చూడాలి అంటే వర్క్ బేస్లో ఉన్నాం, బిజీలో ఉండిపోతున్నా. సో మీతోటి మను శర్మ గారు, కోటి గారితో మీ జర్నీ, వాళ్ళతోటి ఎలా? అంటే కోటి గారి దగ్గర అంటే వర్క్ చేయలేదు కానీ మణి గారి దగ్గర చాలా ఎక్కువ చేశాను. సో మణి గారు చాలా ఎంకరేజ్, అంటే తెలియని విషయాలు ఎంతో తెలిసేటట్టు. అది మనకు కావాల్సింది కదా. కొంతమంది ఉంటారు చేసాం నాయన బాగుంది కానీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చి, అంటే కమర్షియల్ మ్యూజిక్ లో అంటే మన తెలుగుకి పరిచయం చేసింది వీళ్ళిద్దరే అండి, అంటే మణి శర్మ గారు, కోటి గారు. అంటే కోటి గారు ఆ టైంలో ఇచ్చేస్తే తర్వాత దాని కంటిన్యూషన్ మణి శర్మ గారు చేశారు అనమాట. అంటే ఒక కమర్షియల్ మ్యూజిక్ అనేది వేరు అనమాట. సో దాన్ని అంటే ఇంకా వాళ్ళలాగా అంటే ఏ కంపోజర్ కూడా చేయలేరు అంత వర్తున్న లెజెండ్స్. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మీ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ మూవీ పోరా పోవే అండ్ నెక్స్ట్ అన్వర్డ్స్? నెక్స్ట్ అన్వర్డ్స్ చేశానండి, ఒక 9 మూవీస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఒక 5 మూవీస్ రిలీజ్ కొన్నాయి. ఓకే, సో ది బెస్ట్ మేము విన్నది, అందరూ విన్నది దళపతి మూవీలోది సాంగ్ ఒకటి శ్రేయ ఘోషల్తో మీరు పాడిన ఆ విధానం కానీ ఆ ఫీల్ కానీ, వి ఫీల్ దట్ ఎప్పటికైనా వింటూ రమణ గోకుల్ తర్వాత ఆ ఫీల్ని, ఆ ఫీల్ అనేది వచ్చిందంటే మీ సాంగ్ తర్వాత. ఒకసారి మా కోసం నీకు నాకు మధ్య ఏదో ఒక మనసుతో కలవమని త్వరగా త్వరగా నా దగ్గర చేరమని జతగా జతగా అడుగులనే వేయమని శృతిగా చతిగా కడదాకా సాగమని నీకు నాకు మధ్య ఏదో ఉందే ఏదో ఉందే కళ్ళతోని నిన్ను చెప్పే మందే. సూపర్ మార్వెలస్, సూపర్ సార్. సో అలాగే ఎంత ఫీల్ తో పాడారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్, సూపర్ సార్. నిజంగా మా మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఈ పాట.
సో ఇలాగే బాలకృష్ణ గారితో ఒక మూవీలో ఒక సాంగ్ పాడారు, ఒక మాస్ సాంగ్, చక్రి కాంబినేషన్, చక్రి గారి కాంబినేషన్. అయితే బాలయ్య గారికి పాడను అంటే పాట ఏది అని వద్దు, మీకు నచ్చిన పాట. ఇలాగే బాలకృష్ణ గారితో, శ్రీకాంత్ గారితో చాలా మాస్ వేరియేషన్ సాంగ్స్ కూడా పాడారు. సో మీ ఓన్ గా డైరెక్షన్ చేసుకుని ఒక మంచి సాంగ్ ఇప్పుడు చాలా వస్తున్నాయండి. ఆల్రెడీ పెళ్లికి ముందు ప్రేమ కథ మూవీలో రాజు ఓ రాజు నా దిల్లో దిల్లో రాజు, అది చాలా మంచి పాపులర్ అయింది అన్నమాట. అది లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. బాహుబలై వస్తావా నన్నే నువ్వు మోస్తావా, ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయండి మా సాంగ్స్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ లో. ఫ్యూచర్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మాస్ వేరియేషన్, ఇలాంటి చాలా వేరియేషన్స్ ఉన్నాయి మీ దగ్గర, నాట్ ఓన్లీ తెలుగు, మీరు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, ఇంకా ఇలాంటి భాషల్లో కూడా ఏమన్నా ఒపీనియన్ ఉందా మీకు చేయాల్సిన ఒపీనియన్? తమిళ్ లో ఆల్రెడీ చేస్తున్నానండి. మన చేరన్ గారు నాటోగ్రాఫ్ అవన్నీ ఇక్కడ రీమేక్ అయ్యి ఇక్కడ పెద్ద హిట్స్ అయ్యాయి కదా, ఆ హీరో అన్నమాట అక్కడ. సో రాజావుకు చెక్ సినిమా పేరు, అది చేస్తున్నాను, ఇంకా డిస్కషన్స్ లో ఉన్నాయి. ఇలాగే బాలీవుడ్ లో కూడా ఇచ్చారు ఏమన్నా? నేను అంటే కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేశాను, కానీ కంపోజర్ గా ఇంకా ఎంట్రీ ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది. దళపతి మూవీలో శ్రేయ ఘోషల్ గారితో పాడించారు పాట. సో మన సౌత్ లో అలాంటి సింగర్స్ లేరు, అలాంటి ఫీల్ ఇచ్చేవారు లేక మీరు శ్రేయ ఘోషల్ తో పాడించారా? అయ్యో అలా ఏం లేదండి, అంటే సౌత్ లో అసలు ఎక్కడ తక్కువ లేదండి, అంటే చాలా మంది ఉన్నారు. అయితే డిపెండ్స్, అంటే ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్కరు వాయిస్ అయితేనే సూట్ అవుతుంది అని. ఇప్పుడు శ్రేయ ఘోషల్ ఇంతకు ముందు నా మూవీలో టైటానిక్ అనే సినిమాలో కూడా పాడింది, అది కూడా మంచి హిట్ అయింది. పడిపోతున్నా నీ మాయలో సో అలా ఏం లేదండి, నా ప్రతి సినిమాలో అప్కమింగ్ సింగర్స్ పాడతారండి. అంటే నేను అంటే ఫ్రెష్ వాయిసెస్ కి నేను చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట. ఇప్పటి వరకు మీరు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ లో ఎంత మందికి ఛాన్సెస్ ఇచ్చుంటారు మన సౌత్ వాళ్ళకి? మన సౌత్ వాళ్ళకి అంటే దాదాపు ఒక 10-15 మెంబర్స్ అండి. అంటే ఇట్ డిపెండ్స్ అండి, ఇప్పుడు కొత్త పాత అనేది కాదండి, సాంగ్ కి ఏ వాయిస్ అయితే యాప్ట్ అవుతుందో అది ఉండాలనేది నా ఇంటెన్షన్ అన్నమాట. ఇప్పుడు అంటే పాట అంటే బాగున్నా కూడా వెళ్ళి పెద్ద సింగర్ దగ్గర పాడించి అలా మనం చేయలేము కదా. సో ఆ సాంగ్ కి ఏ వాయిస్ అయితే యాప్ట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోవడమే అదే డిఫికల్ట్ టాస్క్, అదే చాలా కీలకం. సో అలాంటి కొత్త సింగర్స్ కి మీకు సారీ అలాంటి కొత్త సింగర్స్ కి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళండి. ఇంకా అంటే చాలా మంది చెప్తుంటారు అన్నమాట, అంటే మీ దగ్గరే మేము చాలా టెక్నిక్స్, సింగింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ అంటే చాలా మంది అంటే నా దగ్గరకు వచ్చి అంటే పాడి నేర్చుకున్న ఇవాళ టాప్ సింగర్స్ అండి చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అంటే లైక్ సింహ గారు, ఉమా నేహా, ఇంకా చాలా మంది సింగర్స్ అండి. సో నేనేంటంటే నాకు ఒక ప్యాషన్ అన్నమాట సింగింగ్ స్టైల్స్ ఏదో కొత్తగా ట్రై చేయాలి. ఇప్పుడు మన సౌత్ లో ప్రాబ్లం ఏంటంటే చాలా అద్భుతమైన సింగర్స్ ఉన్నారండి, వాయిసెస్ అంతా సిమిలర్ గా ఉంటుంది, అంటే పాడే స్టైల్ కూడా సిమిలర్ గా పాడుతున్నారు. అలా కాకుండా అంటే డిఫరెంట్ స్టైల్, అంటే ఇప్పుడు నేనున్నాను అంటే నాకంటూ ఒక స్టైల్ నేను క్రియేట్ చేసుకున్నాను, అలాగే అలా ఉండాలనేది నా ఇంటెన్షన్ అన్నమాట. సో నా దగ్గరకు వచ్చే సింగర్స్ కూడా నేను అదే చెప్తుంటాను. సో మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా నాకు ఇలాంటి కొన్ని కొంతమంది ఉంటారు ఎంత టాలెంట్ ఉన్నా పైకి రానిరు, చాలా సందర్భాల్లో జరుగుతాయి అలాంటివి, మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అలా ఏం లేదండి, ఇలా చూడండి అంటే పైకి రానికపోవడం అనేది ఏమి ఉండదండి, డిపెండ్స్ అంతే.
అంటే మనం మన పని మనం పర్ఫెక్ట్గా చేస్తుండాలి, అంటే మనం ఏమనుకున్నాము అది పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇండస్ట్రీలో టాక్ ఉంటుంది ఎప్పుడు, ఈవెన్ హీరో హీరోయిన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎక్కడి నుంచి అయినా రానివ్వరు, తొక్కేస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎంత మనం మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, నేను కూడా వింటుంటాను అప్పుడప్పుడు. సో నేను ఒకటే అండి వర్క్ నమ్ముతాను. సో మన వర్క్ అనేది ముందుకు తీసుకునేస్తుంది అనేది నా ఇది. నాకు అంటే మన శర్మ గారు కానీ చక్రి వీళ్ళందరూ కూడా అదే నేర్పించారు. సో రికమెండేషన్ ఇట్లా వచ్చింది, ఎక్కువ కాలం ఉండదండి. సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇండస్ట్రీలో. సో ఒక ప్రాజెక్ట్ చేసి ఇంటికి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు కదా. అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇట్ టేక్స్ టైం, కొద్ది టైం పడుతుంది కానీ డిపెండ్స్. ఇలాగే సౌత్లో సింగర్స్కి మీరు ఛాన్సెస్ ఇచ్చారు, అలాగే మన బాలీవుడ్లో కూడా ఎవరికైనా ఛాన్సెస్ ఇచ్చిన టైమింగ్స్ కానీ? నేను ఛాన్స్ ఇవ్వడం కాదండి, నా ప్రాజెక్ట్లో వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి పాడారు అన్నమాట. సో అలాగా అర్జిత్ సింగ్ అన్నమాట, మమతా శర్మ, మధుశ్రీ, జావేద్ అలీ, శ్రేయ ఘోషల్, హర్షదీప్ కౌర్, ఇలా చాలా మంది సింగర్స్ అండి. అంటే వాళ్ళకి కంపోజిషన్స్ నచ్చి పాడడం ఒక ఎత్తు అయితే. సో అంటే చాలా సబ్, అంటే నేను కూడా అక్కడ కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాను అన్నమాట బాలీవుడ్లో. సో ఆ ర్యాపోతో ఆ రిలేషన్షిప్తో వాళ్ళందరూ నాకు సపోర్టివ్గా హెల్ప్ చేశారు. కూడా బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. యజమాని గారు, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి? ఇప్పుడు అప్కమింగ్ ఒక 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో రిలీజ్ ఉన్నాయి అన్నమాట. ఏ హీరోతో చేయాలని ఉంది మీకు? అలా ఏం లేదండి, పర్టికులర్ లేదు. ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేయాలి, ఒక హీరోతో చేయాలని ఒక థింక్ ఉంటుంది కదా ఫ్యూచర్లో? నాకు అలా ఏం లేదండి, ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేయాలి అంటే నా సాంగ్స్కి ప్రిఫరెన్స్, బ్యాక్గ్రౌండ్కి స్కోప్ ఉన్న సినిమా ఏదైనా పర్లేదు. ఓకే, సో ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీరు ముందుకెళ్ళాలని ఫ్యూచర్లో కూడా మా టీఎఫ్సీ మీడియా నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. హలో హాయ్, నేను మీ యాజమాన్య అని మాట్లాడుతున్నాను. టీఎఫ్సీ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.